హలో మామ్స్ వెల్కమ్ టు అకిరామ్స్ స్టెప్స్ ద బెస్ట్ తెలుగు ప్రెగ్నెన్సీ సెంట్రిక్ ఛానల్ ఈరోజు మనం లినియా నిగ్రా అంటే ఏంటి ఇది ఎలా ఎందుకు ఏర్పడుతుంది ఈ నిగ్రా ద్వారా ఆ గర్భవతి కడుపులో పెరుగుతుంది బాబా లేదా పాప అని నిజంగా తెలుసుకోవచ్చా అన్న విషయాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ముందుగా నిగ్రా అంటే ఏంటో తెలుసుకుందాం నిగ్రా అంటే ప్రెగ్నెన్సీలో వీక్స్ పెరుగుతున్నా కొద్దీ గర్భవతి పొట్టపైన బ్లాక్ లేదా బ్రౌన్ కలర్లో ఒక లైన్ ఏర్పడుతుంది ఇది ప్రెగ్నెన్సీ పెరుగుతున్నా కొద్దీ తిక్కుగా కనిపించడం జరుగుతుంది మూడవ ట్రైమాస్టర్లో మీరు ఈ లైన్ని స్పష్టంగా చూడవచ్చును ఈ లైన్ అనేది ఫ్యూబిక్ బోన్ నుండి పై వరకు ఉంటుంది అలాగే ఇది ఒక్కో మహిళల్లో ఒక్కో విధంగా ఉంటుంది చాలామంది గర్భవతులకు ఈ లైన్ అనేది ఓన్లీ నాభి వరకు మాత్రమే ఉంటుంది ఇంకొంతమందికి ఈ లైన్ నాభి నుండి పై వరకు కూడా ఉంటుంది అలాగే కొంతమందిలో ఈ లైన్ స్ట్రేట్గా ఉంటాయి మరికొంతమందిలో వంకరగా కూడా ఉంటుంది ఈ లైన్ ఎందుకు ఏర్పడుతుంది అంటే కొందరు చెప్పే సమాధానం ప్రెగ్నెన్సీ హార్మోన్ చేంజెస్ వల్ల అలాగే ప్లజెంట్గా చేసే హార్మోన్ స్టిములేట్ వల్ల ఈ లైన్ ఏర్పడుతుందని అంటారు మరికొందరు ప్రెగ్నెన్సీలో మెలానిన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల అక్కడ నల్లగా గీత ఏర్పడుతుందని అంటారు కానీ ఈ లైన్ అనేది అందరిలో అంటే ఆడవారిలో మగవారిలో కూడా ఉంటుంది దీనిని లెనిమా ఎల్బాగా పిలుస్తారు ఈ లైన్ అనేది తెల్లగా ఉంటుంది కాబట్టి ఎవరికీ ఎక్కువగా కనిపించదు ఈ లైన్ పుట్ట దగ్గర ఉన్న కండరాలను లెఫ్ట్ అండ్ రైట్గా డివైడ్ చేస్తుంది అయితే ప్రెగ్నెన్సీలో ఏర్పడే హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ లైన్ అనేది తిక్కుగాను మరియు బ్లాక్గాను కనిపిస్తుంది పూర్వకాలం నుండి చాలామంది ఈ లైన్కి మరియు కడుపులో పెరుగుతున్న బిడ్డ జెండర్కి సంబంధం ఉందని నమ్ముతారు అది ఎలా అంటే ఈ లైన్ అనేది ఫ్యూబిక్ బోన్ నుండి నావెల్ వరకు మాత్రమే ఉంటే అంటే సగం లైన్ మాత్రమే ఉంటే అలాంటి వారికి గర్భంలో ఆడపిల్ల ఉందని అంటారు ఒకవేళ ఈ లైన్ ఫ్యూబిక్ బోన్ నుండి నావెల్ పై వరకు ఉంటే వారికి బాబు పుడతారని అంటారు ఇంకా ఈ లైన్ పై నుంచి క్రింది వరకు స్ట్రెయిట్గా ఉంటే కొడుకు పుడతాడు అని ఒకవేళ వంకర్గా ఉంటే బిడ్డ పుడుతుందని అంటారు కానీ ప్రాక్టికల్గా డాక్టర్స్ చెప్పేది ఏంటంటే అలాంటిది ఏమీ ఉండదని ఈ లినియా నీగ్రాకి అలాగే జెండర్కి ఎలాంటి సంబంధం ఉండదని అది కేవలం పెద్దవారు గర్భవతిని చూసినప్పుడు చేసే జెండర్ ప్రొడక్షన్ మాత్రమే అని చెప్తున్నారు అలాగే మీకు తెలుసా కొంతమంది గర్భంతో ఉన్నప్పుడు ఈ లైన్ అస్సలు కనిపించదు అంటే వారికి బాబో లేదా పాపో పుట్టదని కాదు కదా ఇవన్నీ పూర్వకాలంలో పెద్దవారు చెప్పే విషయాలు వాటిలో కొన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ అలాగే ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు అయితే లోపల బేబీ పెరుగుతున్న కొద్దీ మీ పొట్ట పెద్దగా అయ్యి అక్కడ మీకు ఇచ్చంగాను మరియు పగిలినట్టుగాను అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు వ్యాస్లిన్ వంటివి వాడడం వల్ల మీకు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు బాబా లేదా పాప అనేది మీరు డెలివరీ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది సో అప్పటి వరకు మీరు మీ ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఇది మహిళ మాత్రమే అనుభవించే ఒక ప్రత్యేకమైన అనుభూతి అలాగే మీరు లక్కీ అయితే మీకు బాబు పుడతాడు కానీ మీరు చాలా చాలా లక్కీ అయి ఏదో జన్మలో పుణ్యం చేస్తేనే మీ ఇంట్లో మహాలక్ష్మి పడుతుంది అందుకే ఇలాంటివన్నీ ఆలోచించడం మానేసి మీరు మీ ఆరోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్